ప్రత్యేక విశిష్టత కలిగిన పురాతన కట్టడమైన రామప్ప క్షేత్రానికి యునెస్కో అవార్డు దక్కడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన పురాతన కట్టడాలు క్షేత్రాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినందునే అవి నేడు అభివృద్ధికి నోచుకుంటున్నాయన్నారు. విజువల్ పట్టణంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాలతో కలిసి రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారంను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రతి ఏటా 100 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో గొప్ప అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్నారు. అంతేకాకుండా భూదాన్ పోచంపల్లిలో అగ్గిపెట్టెలో పట్టే చీర నేసినందుకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు దక్కడం శుభ పరిణామమని చెప్పారు. యాదాద్రి వద్ద 450 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పర్యాటక ప్రాంతాలు తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన వెంట గజ్వల్ వైస్ చైర్మన్ జకియుద్దీన్, నాయకులు మట్టయ్య, శ్రీనివాస్, కనకయ్య, రాజు పలువురు పాల్గొన్నారు. టూరిజాన్ని ఒక అప్పులాగా తీర్చిదిద్దడానికి మాననీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం నలుమూల నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు 33 జిల్లాల్లో మంచి మంచి హిల్ స్టేషన్స్ కావచ్చు, ఇలా రిజర్వాయర్లు కావచ్చు, ఇటువంటి ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా కేసీఆర్ గారు మొన్ననే యాదాద్రిలో కూడా 450 ఎకరాలు ఇచ్చారు. 450 ఎకరాలు బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర 200 ఎకరాలు, ఒక దగ్గర 250 ఎకరాలు, 450 ఎకరాలు దేశం నలుమూలల నుంచి యాదాద్రి టెంపుల్ నా భూతం నా భవిష్యత్తు లాగా 1400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపిస్తుంది. కాబట్టి త్వరలోనే మార్చి 28 అది ఇనాగ్రేషన్ కూడా ఉన్నది. దేశ నలుమూలల నుంచి స్వాములను విడిపించి ఒక వారం రోజులు హోమాలు చేసుకుంటూ ఇలా కేసీఆర్ గారికి ఒక చరిత్ర పుటలలో నిలిచిపోయే వ్యక్తిగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉంటుంది. కాబట్టి ఈ 450 ఎకరాలలో మన బెంగళూరులో ఉన్న, మైసూర్ దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్ కావచ్చు, మల్టీనేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి వేలాది మంది అందులో ఫంక్షన్లు చేసుకునే విధంగా ఒక రూమ్స్ కూడా అకామిడేషన్ వేలాది మంది రోజు 100,000 మంది వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము అకామిడేషన్ కూడా ఇచ్చే విధంగా కేసీఆర్ గారు మాకు అప్పచెప్పిన టీఎస్పీటీసీ దాన్ని త్వరలోనే ఒక కార్యరూపం దాలుస్తాం.